ఇంటింటికి మళ్లీ రేఖలు వస్తున్నాయి. బంగారం ధరలు కొండెక్కుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో ఇప్పటి నుంచే డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో గోల్డ్ 31,000 క్రాస్ చేసేసింది. నిన్న మొన్నటి వరకు కాస్త అటు ఇటుగా ఉన్న పసిడి మళ్లీ మెరవడం మొదలెట్టింది. బంగారం ధర మళ్లీ చుక్కలు చూపిస్తోంది. సీజన్ మారడంతో పాటు అంతర్జాతీయంగా క్రమేపీ డిమాండ్ పెరుగుతూ వస్తుండటంతో పసిడి మరోసారి కళకళలాడుతోంది. ట్రేడింగ్ లో వరుసగా 3 రోజులు బంగారం ధర పెరుగుతూనే వస్తోంది. మొన్న 200, నిన్న 100 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర బులియన్ మార్కెట్ లో 31,050 నమోదయ్యింది. పెళ్లిళ్ల సీజన్ కాకముందే బంగారు వ్యాపారుల నుంచి డిమాండ్ మొదలైంది. జ్యువెలర్స్ ఎప్పటినుంచే బంగారం కొనుగోళ్లు చేపడుతుండటంతో బులియన్ మార్కెట్లో ధరలు కూడా అందుకు తగ్గట్టే పెరుగుతున్నాయి. ఆర్నమెంట్ గోల్డ్ ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. 4 సెషన్ల నుంచి బంగారం ధరలు 475 రూపాయల మేర పెరిగాయి. అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా బంగారం ధరలు పెరగడానికి కారణం. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర పెరగడంతో పాటు డాలర్ మారకంతో రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి చేసుకుంటున్న మెటల్స్ ఖరీదు పెరిగిపోతోంది. దీంతో పసిడికి కూడా రెక్కలొస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్స్కు 0.08% పెరిగాయి. బంగారంతో వెండి కూడా పోటీ పడుతోంది. కేజీకి 100 రూపాయలు పెరిగి 40,300 రూపాయలకు చేరుకుంది.